ఏబి బర్తన్, అర్ధేందు భూషణ్ బర్తన్. జన్మించి నేటికి 100 సంవత్సరాలై వారి కుటుంబం కొన్ని తరాల ముందు బంగ్లాదేశ్ నుండి ఆనాటి మధ్య భారత్లో నాగపూర్లో వచ్చి అక్కడ సెటిల్ అయ్యారు. కామ్రేడ్ బర్ధన్ విద్యార్థిగా ఉండగానే కమ్యూనిస్ట్ పార్టీ వైపుకు ఆకర్షితులయ్యారు. సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు కామ్రేడ్ హెచ్కే వ్యాస్, ఆయన నాగపూర్ పట్టణ పార్టీ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. కామ్రేడ్ బర్ధన్ నాగపూర్ యూనివర్సిటీలో యూనివర్సిటీ ఫస్ట్ గోల్డ్ మెడల్ తీసుకున్నారు. బర్ధన్ గారు అనేక సంవత్సరాలు కమ్యూనిస్టు ఉద్యమంలో, ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో పనిచేశారు. ఆయన ఒక లోతైన సైద్ధాంతిక పరిజ్ఞానం కలిగిన కమ్యూనిస్ట్. అలాగే ఒక అద్భుతమైన వక్త. ఆయన ఉపన్యాసాలు జనాన్ని ఊపేసాయి. ఆయన ఒకసారి మహారాష్ట్ర శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు. ఆయన తర్వాత రాజ్యసభకు పంపేందుకు పశ్చిమ బెంగాల్ నుంచి కోరినా ఆయన నిరాకరించారు. జీవితం అంతా పార్టీ కోసమే ఆయన అంకితం చేశారు. ఆయనతో దాదాపు 20 సంవత్సరాల పాటు పనిచేసేటువంటి అవకాశం నాకు కలిగింది. ఆయన భార్య చనిపోయిన తర్వాత పూర్తికాలం అజయ్ భవన్లోనే పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉండేవారు. ఒకసారి ఆయనకు ఆపరేషన్ జరిగిన తర్వాత నేను పార్లమెంటు సభ్యుడిగా నాకున్నటువంటి క్వార్టర్లో వచ్చి ఉండమని కోరితే ఆయన అంగీకరించి దాదాపు ఒక 3-4 సంవత్సరాలు మేము కలిసి ఉన్నాం. ఆయన ఎంత సింపుల్గా ఉంటారో ఆ రోజుల్లో నాకు బాగా అర్థమైంది. మేము ఆఫీసులోనూ అలాగే సాయంకాలం ఇంటి దగ్గర నిరంతరం చర్చించుకునేవారు. ఆయన దగ్గర నేను అనేక విషయాలు నేర్చుకున్నాను. ఆయన మార్క్సిజం లెనినిజం దానికి సంబంధించినటువంటి అంశాలు, భారత రాజకీయాలు వీటి గురించి బాగా వివరించేవారు. నేను అక్కడ ఉండగా ఒకరోజు హఠాత్తుగా భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి నితిన్ గడ్కరీ మా ఇంటికి వచ్చారు. పార్లమెంటు హౌస్లో మాకు కేటాయించిన ఇంట్లో నేను ఆశ్చర్యపోతుంటే ఆయన చెప్పాడు, నేను బర్ధన్ గారికి శిష్యుడిని, భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిని స్వీకరించిన తర్వాత ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చానని. ఆయన బర్ధన్ గారికి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకుని దాదాపు 1 గంట సేపు విభిన్న విషయాల మీద చర్చించుకున్నారు. ఆయన వెళ్తూ నాకు కూడా కొన్ని పుస్తకాలు ఇచ్చారు. అలా బర్ధన్ గారు విభిన్న రాజకీయ పార్టీల నేతల గౌరవాన్ని పొందేటువంటి వారు. సూర్జిత్ గారు సిపిఐఎం ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు వారిద్దరూ చాలా సన్నిహితంగా ఉండేవారు. ఆయనకు మరొక స్నేహితుడు
మాజీ ప్రధానమంత్రి విపిన్ సింగ్. అనేక సార్లు బర్దర్ గారు విపిన్ సింగ్ని కలవడానికి వెళుతూ నన్ను కూడా వెంట తీసుకుని వెళ్ళేవారు. యూపీఏ ప్రభుత్వాన్ని సిపిఐ సిపిఎం బయట నుండి బలపరుస్తున్నటువంటి రోజుల్లో, ఆయన రాబోయే రోజుల్లో ఈ దేశంలో మతోన్మాదం నుండి దేశాన్ని రక్షించడానికి ఒక విశాలమైన వామపక్ష సెక్యులర్ ప్రజాతంత్ర పార్టీల మధ్య ఐక్యత ఉండాలని చెప్పి ఆ అంశాలను వివరించేవారు. వామపక్షాల మధ్య ఐక్యత కోసం ఆయన తీవ్రమైనటువంటి కృషి చేశారు. సిపిఎం నాయకులు ప్రకాష్ కరాట్, సీతారాం యెచూరి ఇంకా ఇతర నాయకులు ఆయన్ను చాలా గౌరవించేవారు. వివిధ సమస్యల మీద ఆయనతో కలిసి చర్చించేటువంటి వారు. కామ్రేడ్ బర్దన్ చాలా నిరాడంబర జీవి. ఆయన నేను ఇద్దరం వివిధ రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తున్నటువంటి సందర్భంగా మేము బీహార్లో ఒక కామ్రేడ్ శాసనసభ్యుడి ఇంట్లో ఉండేవాడు. అక్కడ మేము పార్టీ ఆఫీస్కు వెళ్ళి తిరిగి సాయంకాలం వచ్చి వారి ఇంట్లో రెస్ట్ తీసుకున్నాం. ఆ సందర్భంగా కామ్రేడ్ బర్దన్ అనేక మంది ఇతర కమ్యూనిస్టు నాయకులు లాగా తన బట్టలు తనే ఉతుక్కునేవారు. మేమిద్దరం బట్టలు ఉతుక్కి ఆరేసి వెళ్ళి వచ్చాం. బర్దర్ గారి బనేని కనపడలేదు. ఆయన వాళ్ళ అమ్మాయిని అడిగారు. ఆ అమ్మాయి బనేను పడేశాను, చినిగిపోయిన బనియన్లు ఎన్నో రోజులు పెట్టుకుంటారు అంకుల్, ఇది నాకేం బాగాలేదు. మార్కెట్కి వెళ్ళి ఒక 3 కొత్త బనియన్లు కొనుక్కొచ్చానని తీసుకొచ్చి ఇచ్చింది. అలాగే మేము ఢిల్లీలో ఉన్నప్పుడు బర్దన్ గారికి నా భార్య విజయలక్ష్మి అవసరమైనటువంటి బట్టలు తీసుకొచ్చి ఆయనకు ఇచ్చింది. ఎందుకమ్మా ఇవన్నీ తీస్తారు అనేవాడు. ఆయన ఇవన్నీ నడుస్తున్నాయి, బాగానే ఉన్నాయి, పాత బట్టలని పడేయాల్సిన అవసరం లేదని చెప్పేవాడు. బర్దన్ అనేక సంవత్సరాల పాటు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన తర్వాత హైదరాబాద్లో జరిగినటువంటి పార్టీ మహాసభలో నన్ను సహాయ కార్యదర్శిగా ప్రతిపాదించారు. అప్పటి నుండి మేము కలిసి పనిచేసాం. అంతకుముందు నేను పార్టీ సెక్రటరీలో దాదాపు 10 సంవత్సరాలు పార్టీ మహాసభ సందర్భంగా ఆయన నన్ను ప్రధాన కార్యదర్శి పేరుకు ప్రతిపాదిస్తున్నప్పుడు నా ఆరోగ్యం రీత్యా, తర్వాత నాకున్నటువంటి పరిమితుల దృష్ట్యా బాధ్యత నెరవేర్చలేనని ఆయనతో చెప్పాను. నేను నీ సలహా అడగలేదు, నీ అనుమతి అడగలేదు, చూస్తూ ఉండండి అన్నాడు. సహజంగా నాకంటే సీనియర్లు పార్టీలో మరికొంతమంది ఉండేవారు. వారందరినీ కూడా ఒప్పించి ఆయన నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసి ఆ తర్వాత నేను ఆ బాధ్యతను కొనసాగించేందుకు అవసరమైనటువంటి నిరంతర సహాయం చేసేవారు. నేను ప్రతిరోజు పార్టీ ఆఫీసులోనే మా పక్క గదిలోనే ఉండేవారు. ఆయనతో చర్చించే చాలా విషయాలను నిర్ణయించేవాళ్ళు. ఆయన కొంతకాలం తర్వాత నిర్ణయాలు ప్రతిసారి నాతో చర్చించక్కర్లేదు, అత్యవసరమైనప్పుడే నాతో చర్చించండి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోండి,
అయితే మా కోరిక మీద కొంతకాలం పార్టీ కేంద్ర కార్యదర్శి వర్గంలో కొనసాగారు. ఆ తర్వాత పార్టీ ప్రోగ్రామ్ కమిషన్ శాశ్వత చైర్మన్గా ఆయన్ను ఎన్నుకున్నాం. వాస్తవానికి కమ్యూనిస్టు పార్టీకి చాలా కారణం. పార్టీ ప్రోగ్రామ్ మీద ఒక సమస్య ఉండే, మారుతున్న పరిస్థితులను బట్టి పార్టీ కార్యక్రమం మారాలి, 10 ఏళ్ళకోసారి 15 ఏళ్ళకోసారి అలాంటి మార్పు కావాలి. హైదరాబాద్ మహాసభలో పార్టీ ప్రోగ్రాంకు సంబంధించిన ఒక డాక్యుమెంట్ను మాత్రమే తయారు చేశారు, కానీ పార్టీ ప్రోగ్రాం తయారు కాలేదు. ఆయన కామ్రేడ్ బర్ధన్ పార్టీ కార్యవర్గం కోరిక మీద పార్టీ ప్రోగ్రాం ఆయన తయారు చేశారు. దానిని కార్యవర్గం, కౌన్సిలు, ఆఖరికి పన్ను చేతిలో జరిగిన పార్టీ జాతీయ మహాసభ వీటన్నింటిలోనూ కూలంకషంగా చర్చించి దాన్ని మహాసభలో అంగీకరించాం. ఈ ప్రోగ్రామ్ పార్టీ అడాప్ట్ చేసుకోవడంతో పార్టీకి స్ట్రాటజీ టాక్టిక్స్ మీద మరింత స్పష్టత వచ్చింది. బర్ధన్ గారు పార్టీకి చేసిన కాంట్రిబ్యూషన్లో అదొక ప్రధానమైనటువంటి అంశం. మరి రెండు అంశాలు చెప్పాలి. ఆయన ఉత్తర భారతదేశంలో పార్టీ నిర్మాణం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టారు. బీహార్ ఒకప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఒక ప్రధాన కేంద్రం. అయితే విభిన్న కారణాల వల్ల పార్టీ బలహీనపడిపోయి ఆయన బీహార్లో పార్టీ జాతీయ మహాసభ జరుపుతామన్నారు. ఆయన చెప్పిన దాంట్లో మాకందరికీ కూడా ఆశ్చర్యం వేసింది. బీహార్లో పార్టీ నిర్మాణం బాగాలేదు కాబట్టి మనం ఎట్లా చేయగలం. ఆయన నెలకు ఒక వారం 10 రోజులు దాదాపు సంవత్సరం ముందు నుండి పాట్నా వెళ్ళి అక్కడ వారికి దిశానిర్దేశనం చేసి జిల్లాలో పర్యటించి వారికి అవసరమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగించి పార్టీ మహాసభ అల్టిమేట్గా వారు జరపగలిగేవారు. చాలా పెద్ద మహాసభ జరిగింది. దాదాపు 30 ఏళ్ళ కింద జరిగిన పాట్నా మహాసభ లాగా దానికి దీటుగా 100,000కు పైగా ప్రజలు సమీకరింపబడ్డారు. ఆ మహాసభలోనే ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుండి రిలీవ్ అయ్యారు. అలాగే దళితులు, గిరిజనులు, వీరికి సంబంధించిన సమస్యల మీద ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. పాట్నాలో మహాసభ తర్వాత ఆ నిర్ణయం ప్రకారం నాగపూర్లో దళిత సమస్యల మీద ఎస్సీ కాంపోనెంట్ సమస్య మీద ఒక జాతీయ సదస్సు ఏర్పాటు చేశారు. అలాగే ట్రైబల్ సమస్యల మీద ఆయన చాలా మంచి పుస్తకం రాశారు. మైనారిటీల సమస్య మీద ఆయన రాసిన పుస్తకం శిరోధార్యం. అనేక సమస్యల మీద ఆయన రాసినటువంటి గ్రంథాలు పార్టీకి చాలా ఉపయోగపడ్డాయి. ఆయన పార్టీ కార్యదర్శి కాకముందు ట్రేడ్ యూనియన్లో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏఐటీసీకి పనిచేసి వచ్చారు కాబట్టి కార్మిక సమస్యల మీద చాలా లోతైన అవగాహన ఉంది. కామ్రేడ్ బర్ధన్ తోటి కామ్రేడ్స్ పట్ల చాలా ప్రేమపూర్వకంగా ఉండేవాడు. పార్టీ ఆఫీసులో పనిచేసేటువంటి అందరూ ఉద్యోగస్తులతో, పార్టీ కామ్రేడ్స్తో
చాలా ప్రేమగా ఆప్యాయతగా ఉంటుంది. వారి కుటుంబ సమస్యలు వస్తే వారికి ఆర్థిక సహాయం చేసేవారు. ఆయన శాసనసభ్యుడిగా వచ్చినటువంటి పెన్షన్, స్వాతంత్ర సమర యోధుడిగా వచ్చిన పెన్షన్, వీటన్నింటినీ దాదాపు 13 లక్షల రూపాయలు వారు వారి కుటుంబ సభ్యుల అంగీకారంతోనే భారత కమ్యూనిస్ట్ పార్టీకి విరాళంగా ఇచ్చారు. కామ్రేడ్ బర్ధన్ లాంటి నాయకులు మనకు మన పార్టీకి రావటం చాలా గొప్ప విషయం. ఆయన కోరుకున్న శక్తివంతమైన కమ్యూనిస్ట్ పార్టీ, వామపక్ష పునరైక్యత, కమ్యూనిస్టు ఉద్యమ పునరైక్యత, వీటిని సాధించడానికి ఈ శతాబ్ది ఉత్సవం సందర్భంగా మనం మరోసారి ప్రతిజ్ఞ తీసుకున్నాం. కామ్రేడ్ బర్ధన్కు నా రెడ్ సాల్యూట్.